లేమెన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ స్థాపకులు ఎన్.డానియల్ గారు 1956 ఏప్రిల్ 28 చేసిన ప్రసంగము, నిర్గమకాండం 24:2 మోషే మాత్రము యహోవాను సమీపింపవలను. తన విధేయతను బట్టి మరియు దేవుని పిలుపును బట్టి దేవునికి సమీపంగా ఉండుటకు మోషే అర్హత కలిగి ఉన్నాడు. దేవునికి విధేయత కలిగి ఉండుటకు, దేవుని సత్యాన్ని అర్థం చేసుకున్నటకు మనుషునికి అవకాశాలు ఇవ్వబడ్డాయి. మానవుని సహజమైన తిరుగుబాటు స్వభావము దేవుని సత్యమును ప్రశ్నించి విధేయతను వాయిదా వేయును. అతని గర్వము అతన్ని విడిచినప్పుడు సహాయం కొరకు అడుగుటకు, విధేయతకైన కృప కొరకు అతడు ప్రార్థించును. 119:5 ఆహా, నీ కట్టడలను గైకొన్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండిన ఎంత మేలు. మనలో కొంతమందిమి అవిధేయతకు ఎంతో అలవాటు పడి ఉండటం వలన దేవుని యొక్క ప్రాముఖ్యమైన, ఫలవంతమైన, చురుకైన జీవితము మనలో నుండి వచ్చుటలేదు. మనం విధేయులమైనప్పుడు మాత్రమే ఇది వచ్చును. సత్యమును ఎరిగి విధేయులమై ఉండుటకు మనకందరికీ అవకాశం ఇవ్వబడింది. నీవు సత్యమును ఎరిగి దానికి ఎంత విధేయుడు అయి ఉంటావో అంతమేరకు దేవుని యొక్క చురుకైన శక్తి నీలో క్రియేట్ చేయును. మనుష్యుడు దేవుని పోలికలో చేయబడినాడు. దేవుని పోలికలో చేయబడిన మనుష్యుడు తన చుట్టూ ఉన్నవారిని మార్చుటకు అవసరమైన సత్యమును గ్రహించుటకు శక్తి కలిగి ఉన్నాడు. అయితే ఆయన పని కొరకు దేవుని ద్వారా శక్తిని పొందుటకు అవసరమైన సత్యమును అతడు తప్పక ఎరిగి ఉండాలి. తరువాత అతడు దానికి విధేయుడై ఉండాలి. లేనట్లయితే తన చుట్టూ ఉన్నవారిని మార్చుటకు ప్రభావం లేనివాడై ఉండును. నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచుము, ఏ పాపమును నన్ను ఏలనీయకుము అని 119:133 దావీదు ప్రార్థిస్తూ ఉన్నాడు. దేవుని వాక్య ప్రకారం నడుచుట ద్వారా మాత్రమే, మరియు ఏ దుష్టత్వమునకు అతని మీద అధికారం లేకుండా చూసుకున్నప్పుడు మాత్రమే తన సాక్ష్యము ఇతరులను ప్రభావితము చేయును అని దావీదు గ్రహించాడు. దేవా, నన్ను దీవించుము అని అడుగుతూ ఉండటం మంచి విషయం కాదు. దేవుడు నీకు బోధించి నీకు విధేయత గల ఆత్మను ఇవ్వమని అడుగుటం మంచిది. ఎందుకు మోషేను మాత్రమే సమీపమునకు రమ్మని దేవుడు అడిగాడు? అతడు విధేయత నేర్చుకున్నాడు. అతడు పిలుపును అంగీకరించి దానికి అవసరమైన విధేయతతో తనను తాను లోబర్చుకున్నాడు. ప్రతి చిన్న విషయమునకు అతడు దేవుని యొద్దకు వెళ్ళి నేనేం చేయాలి, నేనేం చెప్పాలి అని ఎందుకు అడగాలి? అతని జ్ఞానం పూర్తిగా సరిపోయింది కాదు అని అతడు గ్రహించాడు. వారి జీవితమునకు సంబంధించిన ప్రతి విషయమును గురించి దేవుని అడిగేవారు నిజంగా ఆయన్ను వారి జీవితములకు ప్రభువుగా చేసుకున్నవారు. ఆయన వలె నిన్ను ఒక సామర్థ్యము గల వ్యక్తిగా చేయుట దేవుని ఉద్దేశమై ఉన్నది. మనకు బోధించలేకపోవుట మరియు ఆయనకు మనం విధేయులముగా ఉండునట్లు చేయలేకపోవుట దేవునికి గొప్ప విచారంగా ఉన్నది. వారు నేర్చుకునవలసిన సత్యమును వారికి చెప్పకుండా వారిని దీవించమని దేవుని అడగవద్దు. మొదట సత్యమును తెలుసుకొని తరువాత విధేయుడు అయిన నేర్చుకునుము. అప్పుడు నిన్ను తాకిన వాడు వాస్తవముగా ఆయన్ను తాకుచున్నాడు. ఆ విధమైన విషయమును సాధ్యపరచుటకు దేవుడు ఒక మార్గమును కనుగొన్నాడు. ఆయన మన గతాన్ని శుభ్రపరిచి మనలో ఆయన జీవమును పోసి ఇదివరలో మనలను పరిపాలించున్న దుష్టత్వమును అధిగమించు శక్తినిచ్చును. ఆయన పునరుత్థానం ద్వారా క్రీస్తు ఆత్మ యొక్క నూతన నియమం మన జీవితాల్లో క్రియ చేయుట ప్రారంభమగును. ఇది మనలను పాపమును అధిగమించినట్లు చేయును. యేసు మరణము ద్వారా శుద్ధీకరణ ఉన్నది, మరియు ఆయన పునరుత్థానము ద్వారా ఒక నూతన శక్తివంతమైన జీవితము ఉన్నది.